మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా క్లాక్ టవర్ ఏరియాలో ఉన్నాము. మెయిన్గా 4 రోజుల నుంచి జగన్నాథ రథోత్సవంలో భాగంగా ఈరోజు 4th డే. ఈరోజు జగన్నాథ రథోత్సవం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి ఈ రథయాత్ర స్టార్ట్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రథయాత్ర గాజుల్పేట్ అదేవిధంగా ఆర్ఆర్ చౌరస్తా, పుల్లాంగ్, వినాయక్ నగర్లోని రుక్మిణి ఛాంబర్, అక్కడ హనుమాన్ జంక్షన్ ఉంటుంది. హనుమాన్ జంక్షన్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో పుల్లాంగ్ రావడము, పుల్లాంగ్ నుంచి తిలక్ గార్డెన్, తిలక్ గార్డెన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైతే స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించారో ఈ శ్రద్ధానంద్ గంజ్ పాత గంజ్కి స్వామివారు మళ్ళీ తిరిగి వచ్చి చేరుకుంటారు అని చెప్పేసి ఇస్కాన్ నుంచి మనకి సమాచారం వస్తూనే ఉంది. సో చాలామంది వేచి చూస్తున్నారు స్వామివారికి రథోత్సవం అసలు ఎట్లా ఉండబోతా ఉంది. ఈ ఏడాది చాలా డిఫరెంట్గా చేశారు. అంటే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 7 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇట్లా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి చేయలేదు. ఈసారి స్వామివారికి ఒక విశేష పూజాది కార్యక్రమాలు చేయాలి అనే కాన్సెప్ట్తోని ఏదైతే నిజామాబాద్ జిల్లా ఇస్కాన్ అధ్యక్షులైనటువంటి సిద్ధ బలరామ్ దాస్ గారు అయితే చెప్పడం జరిగింది. సో జగన్నాథ రథోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు, చివరి రోజు. సో ఇప్పటికే పూజాది కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా అన్నదానం అనేది చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. 4 రోజుల నుంచి భక్తులు నిజామాబాద్ జిల్లానే కాదు దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు, ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు చాలామంది కృష్ణ భక్తులు వచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో నిజామాబాద్ జిల్లా ఇస్కాన్ అధ్యక్షులు అయినటువంటి సిద్ధ బలరామ్ దాస్ గారు మనతోనే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. హరే కృష్ణ. సో ఈరోజు 4 రోజుల నుంచి కృష్ణుని ఆరాధనలో ఉన్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. సో ఈరోజు ఆఖరి రోజు, రథోత్సవం కూడా మరికొద్ది సమయంలో స్టార్ట్ కాబోతా ఉంది. సో ఎట్లా చూస్తారు? హరే కృష్ణ. సో గత 4 రోజుల నుంచి 5, 6, 7, ఈరోజు 8వ రోజు, 4 రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క రథయాత్ర కొనసాగుతుంది. సో దీనికి చాలా వేలాది మందిగా భక్తులు తరలివస్తున్నారు. సో ఉదయం 5 గంటలకు మంగళహారతి, భగవంతుని యొక్క మొదటి దర్శనం నుంచి మొదలుకొని సో 4 హారతులు, 4 నైవేద్యాలతో స్వామివారు సుమారుగా రాత్రి 10 నుంచి 11 గంటల వరకు దర్శనము ఇస్తున్నాం. సో అయినప్పుడు కూడా 12 తర్వాత కూడా చాలామంది వస్తున్నారు, కానీ స్వామికి రెస్ట్ ఇవ్వాలి కదా ఉద్దేశంతో అది చేస్తాం. ఎవరైనా తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ క్షమించండి. సో మళ్ళీ ఉదయాన్నే, ఈరోజు ఉదయాన్నే 4:30 మధ్యలో స్వామి మేల్కొలుపు జరిగింది. తర్వాత భక్తులంతా ఈ యొక్క రథయాత్ర మహోత్సవంలో వాళ్ళంతా వారి వారి సేవలు నిమగ్నమయ్యారు. మనం చూస్తే 4 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా ఇప్పటివరకు ఒక 50,000 వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగింది. సో భక్తులు వారి యొక్క కష్టాన్ని, శ్రమని స్వామి సేవలో వినియోగిస్తూ అన్నదానం చేస్తున్నారు వీళ్ళు. సో వచ్చినటువంటి ప్రతి భక్తుడికి ఈ యొక్క భగవంతుని యొక్క ప్రసాదము అందించాలనే ఒక ముఖ్య సంకల్పంతో సో దీన్ని మొదలు పెట్టారు. 4 రోజుల నుంచి నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది నిజామాబాద్ జిల్లా నుంచి? యాక్చువల్గా మీరు అన్నట్టుగా అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యము, కానీ ఇది అన్న ప్రసాదము. అన్నము ప్రసాదం రూపంలో ఉంది, అది కూడా జగన్నాథుని యొక్క ప్రసాదం. జగన్నాథుని యొక్క ప్రసాదం దొరకాలంటే చాలా దుర్బలం, చాలా ఎవరికో చాలా కొద్ది మందికే యొక్క ప్రసాదం దొరుకుతుంది. సో పక్కన ఉన్నా కూడా అతనికి యొక్క ప్రసాదం దొరకకపోవచ్చు, కానీ ఎంత విశిష్టమైన, అందుకే జగన్నాథ్పురిలో లక్షలాది మంది యొక్క ప్రసాదం కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. సార్ రథయాత్ర వెంబడి మొత్తం సుమారు 10 కిలోమీటర్లు కూడా ప్రసాదాన్ని అందించాలని, జలదానం చేయాలని ఉద్దేశంతో మేము సంకల్పించాము. సో దీనికి చాలామంది సహకరించారు. సో వారందరికీ కృతజ్ఞతలు. హరే కృష్ణ. పూరి జగన్నాథ్కి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ స్వామివారి నిజ దర్శనాన్ని కల్పించడం జరిగింది. సో ఈరోజు ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రథయాత్ర? మీరు అన్నట్టుగా పూరి జగన్నాథ్ నిన్న పూరి జగన్నాథ్లో జగన్నాథ రథయాత్ర జరిగింది. చాలా కష్టము రథయాత్ర స్వామి యొక్క దర్శించడం, ఎందుకంటే చాలా ఇసుకేసే రానటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ అవకాశము నిజామాబాదు మనకు సమకూరుస్తుంది ఈ యొక్క జగన్నాథ రథయాత్ర. సో ఇందాకనే స్వామి రథం వచ్చింది. సో రథం సంబంధించినటువంటి కూడా అలంకరణ ఇక్కడ జరుగుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ రథయాత్ర సుమారుగా 1:30 నుంచి 2 గంటల మధ్యలో
ప్రముఖుల ద్వారా ఈ యొక్క రథయాత్ర మొదలవుతుంది. జగన్నాథ రథోత్సవంలో భాగంగా ప్రజలు వస్తా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. భక్తులు వచ్చారు, కృష్ణ భక్తులు. అమ్మ ఎప్పటి నుంచి వచ్చారు మీరు? ఈ రోజు వచ్చాము. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ పూజాది కార్యక్రమాలు, ఎట్లా కనిపిస్తా ఉన్నాయి? చాలా బాగున్నాయి, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, దర్శనం బాగా అయింది. మరి కొద్దిసేపట్లో జగన్నాథుని రథయాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది, ఉంటా ఉన్నారు మీరు? కాసేపు ఉండి వెళ్తాం. అంటే ఇస్కాన్ వెళ్తా ఉంటారా మీరు? అక్కడ కృష్ణ మందిర్ వెళ్తాము. ఓకే, ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి. సో చాలా మంది కూడా వస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పూరి జగన్నాథ్లో స్వామివారు ఎలాగైతే దర్శనం ఇస్తారో అదే రకంగా ఇవాళ స్వామివారిని దర్శించుకునే ప్రజలకి అలాంటి దర్శనం కల్పిస్తూ ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఇక్కడ ఈ ప్రతిమను దర్శించుకున్నప్పుడు పూరి జగన్నాథ్ వెళ్ళిన మనోభావాలు మాకు అనిపిస్తున్నాయి. మాకు వాళ్ళ ఇస్కాన్ వాళ్ళకి ధన్యవాదాలు అండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. స్వామివారిని ఊరేగించేందుకు ఈరోజు మనకి రథం కూడా రావడం జరిగింది. సో వన్ టౌన్ పరిధిలో ఈ రథం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి స్వామివారి రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఏదైతే ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి సిద్ధ బలరాం దాస్ గారు అయితే మనకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే అక్కడ పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ డెకరేషన్కి సంబంధించి ఏదైతే ఫ్లవర్స్తోని ఏ టు జెడ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో స్వామివారిని ఇదే రథంలో స్వామివారికి ఊరేగించే అవకాశం ఉంది. సో దీనిపైనే స్వామివారిని విగ్రహాలు పెట్టేసి మొత్తం నిజామాబాద్ జిల్లా పట్టణంలో ఈ రథయాత్ర కొనసాగుతుంది అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. సో కృష్ణ భక్తులు ఇప్పటికే ఈ పనుల్లో అయితే బిజీగా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో చూద్దాం ఇంకా ఈ జగన్నాథ రథోత్సవంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఈ రథాన్ని తీసుకొని వచ్చారు అనేది మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఒకసారి ఎవరైతే ఈ రథాన్ని నడుపుతారో ఆయన ఈ రథ సారథికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారండి వెహికల్? ఈ హైదరాబాద్ లో మనం రథం ఫ్యాబ్రికేషన్ చేయించండి. సో ఇది జగన్నాథ రథయాత్ర. మనం రథయాత్రలు ఊరూరా భగవంతుని యొక్క జగన్నాథుని యొక్క దర్శనం ప్రతి ఊర్లో ఇద్దామని. సో ఈ ఊరూరా తిరిగే ఈ జగన్నాథుని యొక్క రథం. సో రథము, సో దీన్ని హైదరాబాద్ నుంచి ఫ్యాబ్రికేషన్ చేసి తీసుకొచ్చాం. సో ఈయన మనకి ప్రతి రథయాత్రలోనూ ఉంటారు. ఇస్కాన్ జయానంద ప్రభు ఈయన. సో ఈయన మొట్టమొదటి అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రభుపాల్ వారు చేసిన రథయాత్ర చేద్దాం అనుకున్నప్పుడు ఆయన మొదటి రథాన్ని ఆయన తయారు చేసి ప్రభుపాల్ వారు, స్వామి ప్రభుపాల్ వారికి ఇచ్చారు. సో ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్క రథయాత్రలో హరే రామహరికృష్ణ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం నిజామాబాద్. సో ఈ ఇస్కాన్ చేసే ప్రతి రథయాత్ర ఆయన జ్ఞాపకార్థం ఆయన యొక్క ఫోటో జ్ఞాపకం చేసుకుంటూ ఈ రథయాత్రను చేస్తాం ఊరూరా. ఎన్ని డేస్ పట్టింది అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే? నార్మల్ డ్రైవింగ్ చేసేటట్టు ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంచెం డిఫికల్ట్ అండి, చాలా ఆచితూచిగా మెల్లంగా నడుపుకుంటూ రావాలి, మెల్లంగా తీసుకొని రావాలని చెప్పి చెప్పారు. ఎంత టైం పట్టింది మీకు? మాకు 2 డేస్ పట్టింది, స్లోగా వచ్చాము. సో దారిలో ఇంకొక రథయాత్ర కూడా చేశాము. సో మేడ్చల్లో కూడా చేసుకుని ఇటు వచ్చాము. సో జగన్నాథుని విగ్రహాలు తీసుకుని మన పూరి నుంచి జగన్నాథు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అంత పెద్ద విగ్రహాలు చాలా. సో ఆ రథ ఈ రథయాత్ర కోసం ఆ జగన్నాథుని ఇక్కడ తీసుకొచ్చాము. ఇప్పటికే మనం ఆల్రెడీ జగన్నాథ స్వామికి సంబంధించిన కొన్ని మూర్తులు మనం చూసాము. సో అది పూరి నుంచే తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ చేయించారా ఏమైనా? ఏదైనా కూడా జగన్నాథుని పూరి నుంచే వస్తాయి. సో అక్కడ స్వామి అక్కడ అక్కడికి చెందిన అక్కడి నుంచే వస్తాయి ఏ జగన్నాథుని విగ్రహం. సో ఎంతటి అదృష్టం అంటే పూరి జగన్నాథ్లో అక్కడే తయారు చేసిన స్వామివారి విగ్రహాలని ఇక్కడ తెచ్చి ఏదైతే ప్రతి ఊరేగింపులో కూడా స్వామివారికి సంబంధించి చేస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రథానికి సంబంధించి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే దాదాపు 2 డేస్ టైం పట్టింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీనికి ఇది చాలా డెలికేటెడ్, అంటే చాలా మెల్లంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది చాలా హెవీ వెహికల్గా కూడా మనకు చెప్తా ఉన్నారు. సో 2 డేస్ టైం పట్టింది అని చెప్పి చెప్పారు. మరికొద్దిసేపట్లో ఈ జగన్నాథ రథోత్సవం కూడా ప్రారంభం కాబోతా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుజీలు చెప్తా ఉన్నారు. సో స్వామివారి సేవలో పాత్రులు కావాలని చెప్పేసి ఇస్కాన్ నుంచి కృష్ణ భక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దగ్గర సో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.